ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడైనటువంటి విధానాన్ని పవన్ కళ్యాణ్ తొలిసారిగా పూర్తి స్థాయిలో చూపించారు అది ప్రభుత్వానికి సంబంధించి ఒక సవాల్ విసరడం పోలీసులకి ఒక సవాల్ విసరడం ఇంతవరకు ఆయన విమర్శలు ఆగ్రహావేశాలు ఆవేశపూరితమైనటువంటి ప్రకటనలు ఒక ఎత్తు అయితే ఎత్తుగడగా సాగుతూ పోలీసులకి కూడా ధమకీలు ఇచ్చేటువంటి కార్యక్రమం మాత్రం ఈ రోజు జరిగింది మొట్టమొదటిసారి పూర్తి స్థాయిలో దూకుడైనటువంటి రాజకీయాన్ని ప్రదర్శించారు అది రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు అనుమతి కోరారు నాలుగు గ్రామాలలో అయితే మందడం గ్రామం మినహా మిగతా ప్రాంతాలలో పర్యటనకి మిగతా మూడు గ్రామాలు పర్యటనకు అనుమతించారు అయితే మందడం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్లని ఐరన్ కంచెని తొలగించుకుంటూ లోపలికి వెళ్తున్నప్పుడు పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తే తోసుకుంటూ తన దోవన తాను ముందుకు సాగడం ద్వారా తాను ఆగే వ్యక్తిని కాదన్నటువంటి సంకేతం ఇచ్చారు అదే సందర్భంలో ప్రజా ఉద్యమాలని పోలీసులతో అణచివేయటం సాధ్యం కాదన్నటువంటి ఇచ్చారు పెద్ద ఎత్తున గ్రామీణులందరూ కూడా పవన్ వెంట నిలబడ్డారు పవన్కి అండగా నిలబడ్డారు నిన్నటిదాకా గత రెండు మూడు రోజులుగా కాస్త నైరాశ్యంతో ఉన్నారు ఉద్యమాలకు వస్తున్నటువంటి ఆదరణ మీడియా పరంగా ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటిది కాస్త తక్కువగా ఉండటంతో రోజు ఉద్యమాలు చేయాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కష్టం రోడ్ల మీదకి రావాలంటే కష్టం అది కూడా కుటుంబాలు కలిసి రావాలంటే కష్టం ఇక్కడ రాజకీయ పార్టీలు ఇది లోపలగా ఉండటం వల్ల కొంతమందిని పంపిస్తూ ఉన్నారు తప్పించి పూర్తిగా మమేకమవుతూ కూర్చుంటున్నటువంటి పరిస్థితి లేదు ఇట్లాంటి సందర్భంలో పవన్ రాకతో ఒక్కసారిగా వాతావరణం మారింది మొత్తం రైతులందరూ రోడ్ల మీదకి రావడం ఆయన వెంట ప్రయాణం చేయడం ఆయన వాళ్ళని వెంట పెట్టుకుని సాగడం అన్నటువంటిది కీలకమైంది ఆ సందర్భంలో పోలీసులు ఆపిన ఆగలేదు ముందుకే దూసుకెళ్లారు దీంతో ఏం చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితి పోలీసులు ఎందుకంటే స్థానిక పోలీసులు పై అధికారుల ఆజ్ఞల్ని పాటిస్తారు తప్పించి ఆపేసి తాము వ్యతిరేకంగా మరీ తీవ్రమైనటువంటి వ్యవహారం చేయడం సాధ్యం కాదు అది కూడా ఒక చరిష్మా ఉన్నటువంటి లీడర్ల వ్యవహారంలో కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దీంతోనే తాజాగా జరిగినటువంటి ప్రక్రియ మందడం దగ్గర నుంచి ముందుకు సాగటం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ ఎత్తుగడ ఒక్కసారిగా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది అదే సందర్భంలో పోలీసుల్ని అయోమయానికి గురి చేసింది ఆందోళనకి గురి పై అధికారులకు ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి వచ్చింది ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీ